ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పర్యటిస్తున్నారు, మొత్తం ఆయన ఉన్నారు. సరే ఏంటి, ఏలూరులో ఇప్పటికే సమావేశమయ్యారు, కార్యకర్తలను రిసీవింగ్ ఎలా ఉంది? కార్యకర్తలు అందరూ ఇక్కడ ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు అందరూ కూడా. ఇవాళ ఏలూరు పార్లమెంట్కి ఇవాళ నుంచి మా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం ఇవాళ కాన్షియస్ కార్యకర్తలు అందరిని కలవడానికని ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఓకే, అంటే మీరు ఏలూరు పార్లమెంట్ సమస్యల మీద ఏమైనా అవగాహన తెచ్చుకున్నారా? ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద అవగాహన ఉందండి. ఒకటి వచ్చి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉండే విలేజెస్ వాళ్ళందరినీ కూడా షిఫ్టింగ్ చేయాల్సింది బాధ్యత ఉంది. ఇంకోటి నూజువీడ్లో కూడా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఎత్తిపోతల పథకం కూడా ప్రాబ్లంలో ఉంది, అది కూడా కంప్లీట్ చేయాల్సింది ఉంది. అలాగే ఇవాళ చూస్తే ఇంకా అక్కడ పామ్ ఆయిల్ ఫార్మర్స్కి అయినా కానివ్వండి, వీళ్ళందరికీ గిట్టుబాటు ధర రావట్లేదు. ఆ గిట్టుబాటు ధర కూడా మన పార్టీ వచ్చినప్పుడు అందరికి కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు చూసాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి, డీప్గా వెళ్ళి దాని సమస్యలు ఇంకా ఎక్కువ తెలుసుకుంది, దాన్ని అన్నీ నేను నిర్వహించాలని, నేను సాల్వ్ చేయాలని చూస్తున్నాను. ఏంటి, ఇప్పటికే ఏలూరు పార్లమెంట్లో చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇదే యాదవ కమ్యూనిటీకి సంబంధించి. వాళ్ళంతా టికెట్ రాలేదనే బాధలు ఉన్నారు, ఏంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కలిపి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో? ఇవాళ పార్టీ రావడం ఇంపార్టెంట్. మన పార్టీ వస్తేనే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఎవరిని పెడితే గెలుస్తుంది పార్టీ, ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆలోచించి చేసి ఉండొచ్చు. కొంతమందికి టికెట్లు రాకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి పెద్దపీట వేద్దాం. మళ్ళీ వాళ్ళందరికీ కూడా సార్తో మాట్లాడి ఎక్కడో పక్క పెద్దపీట చేద్దాం, వాళ్ళందరిని కూడా కలుపుకొని వెళ్తాం. మాకు కలుపుకొని పోవాలనే మేము అందరితో మాట్లాడుతున్నాం, అందరు కలిసే వస్తారు, అందరిని కలుపుకొందే పోతాం. లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు మీరు వచ్చేలోపు. ఈ వారం రోజులు ఇదే ప్రచారం, పుట్టా మహేష్ కూటమి అభ్యర్థి అని ప్రచారం దగ్గర నుండి నాన్ లోకల్ ఎక్కడో వేరే జిల్లా నుండి ఆయన తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అనేది, ఈ ప్రచారాన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? నేను నాన్ లోకల్ అనేది ఏం కాదండి, నేను పుట్టింది ఆంధ్రాలో. ఆంధ్ర అంటే ఇండియాలో ఉంది అని నేను ఎక్కడి నుంచైనా కానీ ఇది చేయొచ్చు. బట్ నేను చదువుకునింది, పుట్టింది, నేను అంతా చేసింది కర్ణాటకలో. మేము ఇక్కడ ఇంజనీరింగ్ ఆంధ్రాలో చదువుకున్నాను, కానీ అంతా కూడా నేను కర్ణాటకలోనే చదువుకున్నాను. అలాంటిది ఏం లేదు. మాకు ఈ నియోజకవర్గం గురించి తెలుసు, నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉంటారు, ప్రతి సంక్రాంతి పండుగలో ఎన్నోసార్లు వచ్చిపోయి ఉన్నాను. అట్లా ఏం లేదు, ఊరికనే అది ఏదో క్రియేట్ చేస్తున్నారు తప్పితే అలాంటిది ఏం పెట్టుకోవద్దండి. నేను మీ తమ్ముళ్ళలాగానో కొడుకుల్లాగానో భావించి నన్ను ఆశీర్వదించండి. మొత్తమే చూసుకుంటే ఏలూరు పార్లమెంట్లో కూటమి అభ్యర్థిగా తప్పనిసరిగా గెలుపొందుతూ అంటున్నారు, నాన్ లోకల్గా అభ్యర్థి కాదు, ప్రజలకి సేవ చేస్తున్నావా, పార్లమెంట్ సమస్యల మీద దృష్టి పెట్టావా లేదా అనేది ప్రజలు గమనించాలని కూడా కూటమి అభ్యర్థి మహేష్ యాదవ్ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాగ్రాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.